सर चंदू तो कदा गुड़वा यादन मन चट्ट चंपाले को नरकते चाल मोदल नरकाली चप्पे అవసరా అన్నీ కావాలి దీనికి హలో 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 ఎవరు నేను నన్నే మర్చిపోయావా బెంచ్పై అచ్చి బాబాయ్ మిమ్మల్ని మర్చిపోటావా మీరు రాసిన లెటర్ ఫ్రేమ్ కట్టించి ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని ఇదిగో నా ఆఫీస్ లో పెట్టుకున్నాను చా సరే ఎలా ఉన్నావు అసలు బాగలేదు మేడం ఏమైంది నిద్ర పట్టట్లేదు మేడం డాక్టర్ కి చూపించుకో నేను మిమ్మల్ని ఒకసారి చూడొచ్చా మేడం నన్ను చాలా అందంగా ఊహించేసుకున్నావేమో నేను అంతగా బాగోను అందం అనేది మనసుకు ఉండాలి మేడం మనిషి కాదు మీరు ఎలానో నాకు పరవాలేదు నేను మిమ్మల్ని చూడాలి కలవాలి అంతే తప్పదా తప్పదు అంతే సరే చెప్పండి ఎక్కడ రమ్మంటారు చిక్ కింగ్ బయలుదేరుతున్నాను 5 నిమిషాలు ఉంటాను హలో ఇవాళ కాదు మరి రేపు రేపా పొని ఎల్లుండి ఒదొదొదొ రేపే బెటర్ రేపే కలుద్దాం 3 o'clock టేబుల్ నెంబర్ 6 బై మేడం 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 మీ నంబర్ మేడం మీ నంబర్ పిలిచారా సార్ గుడ్ న్యూస్ మహాలక్ష్మి గుడ్ న్యూస్ ఏంటి సార్ కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఓకేనా సార్ నమ్మలేకపోతున్నాను ఇందాక మనం మేడం గురించి మాట్లాడుకున్నాం ఆవిడే ఫోన్ చేసి కలవమని చెప్పింది ఏంటో విచిత్రం కంగ్రాట్యులేషన్స్ పదండి వెళ్దాం ఓయ్ పాపా ఏటా కంగారు ఎక్కడికి మేడం రమ్మంది కదా మేడం రమ్మంది నన్ను నిన్ను కాదు అయినా మా ఇద్దరి మధ్య నువ్వేంటి ఇక నీకు చాలా పనులు ఉన్నాయి అయి చూసుకో మరీ క్రమశిక్షణ లేకుండా పోతుంది ఎలా ఓయ్ మహాలక్ష్మి yes sir రే మేడం దగ్గరికి వెళ్తున్నాను ఏం తీసుకెళ్తే బాగుంటుంది నాకు రెడ్ రోసెస్ అంటే ఇష్టం కరెక్ట్ 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 అయినా నేను అడిగింది నీ ఇష్టం గురించి కాదు నా ఇష్టం గురించి జనరల్ గా అమ్మాయిలకి రోజెస్ అంటే ఇష్టం రెడ్ రోసెస్ రెడ్ రోసెస్ రెడ్ రోసెస్ ఎలే ఎల్ పంజుడు మోసన యాదన్నకి రైట్ హ్యాండ్ అతని దగ్గర 10 ఏళ్ల నుంచి ఉంటున్నాడు 10 ఏళ్ల నుంచి యాదన్న దగ్గర ఉన్నావంటే యాదన్న నిన్ను బాగానే చూసుకుంటున్నాడు అన్నమాట అన్న బాగా చూసుకుంటాడు పొద్దున్నే టిఫిన్ ఉంటది మధ్యాహ్నం లంచ్ ఉంటది డైలీ నాన్ వెజ్ పెడతాడు రాత్రికి బిర్యానీ ఉంటది బీర్ ఉంటది మనిషికి బతకడానికి ఇంకేం కావాలన్న ఎప్పుడు చేయలేడన్నా నేనేం చేయాలి ఏంద్రా ఈ టైంలో వచ్చినావు మాట్లాడవేమ్రా మేము ఎందుకు వచ్చినావు అడుగుతుంటే మాట్లాడవేమ్రా ఏమ్రా అది అలా నన్ను క్షమించానా నా వల్ల కాదన్నా నీ ఉప్పు తిని నేను చంపలేనన్నా అరే ఓ ఉద్యమాఖ్యమైన ఖరాబైందా నన్ను చంపడం ఏంది బే అవునన్నా నాకు ప్రాఫిట్ లో లెక్కిస్తానన్నాడన్నా నిన్ను చంపకపోతే నన్ను చంపుతానన్నాడన్నా నీ భాయించను నన్ను బచాయించే నాకేం తెలియదు అంతా చందుగాడు చేపించిండన్నా చందుగాడా